తెలుగు వెబ్ ప్లస్. రావణుడిలా భయంకరంగా ఎన్టీఆర్ జై పాత్ర. ఆ రావణుడిని చంపాలంటే సముద్రం దాటాలి, ఈ రావణుడిని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలి అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ టీజర్కే హైలైట్ అయ్యాయి. సినిమాలో జై పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని, అత్యంత కర్కశమైన విలనిజంతో కూడుకొని ఉంటుందని తెలుస్తోంది. ఈ టీజర్లో ఎన్టీఆర్ హావభావాలు అదిరిపోయే విధంగా నటనలో రౌద్రం ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ నిజంగానే ప్రేక్షకులను భయపెట్టాడు. టీజర్ ఇలా ఉందంటే సినిమాలో ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జై పాత్రకు కాస్త నత్తి కూడా ఉంటుందని ఈ టీజర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ వింటే స్పష్టమవుతుంది. ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ద ద ద ధైర్యం ఉండాలి అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఎన్టీఆర్కి ఇండియాలోనే కాక పలు దేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో చిత్ర యూనిట్ వివిధ దేశాలకు సంబంధించిన టైం జోన్తో పోస్టర్ రూపొందించి మరీ జై టీజర్కు ప్రచారం కల్పించారు. ఎన్టీఆర్ పోషిస్తున్న రెండు పాత్రలకు రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఒక పాత్రకు హీరోయిన్ లేదని తెలుస్తోంది. జైలోకసా చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది. బాలీవుడ్ యాక్టర్ రోనిత్ రాయ్ ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. జై పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ను రిలీజ్ చేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, సీ యూ అగైన్.